మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొన్ని సందర్భాలలో ఆలస్యమైన అంతిమ విజయం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తేలాలి, నిజానిజాల నిగ్గు తేల్చాలి. అలా సత్యాన్ని గెలిపించే మా ప్రయత్నమే సత్యమేవ జయతి. ప్రస్తుత రాజకీయాల్లో అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు కనబడరు. ఈ పార్టీలో గెలవడం, ఆ పార్టీలోకి దూకడం, అక్కడ పదవి దక్కదని క్లారిటీ వస్తే ఇంకో పార్టీలోకి దూకేయడం, ఇలానే ఏడ్చింది మన రాజకీయ వ్యవస్థ. సిద్ధాంతాలు విలువలకు ఇక్కడ చోటు లేదు, ప్రజా ప్రయోజనాల ప్రసక్తే లేదు, కేవలం వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలు మాత్రమే ముందుకు నడిపిస్తాయి. ఎన్నిసార్లు గోడ దూకినా జనాలకేమీ గుర్తుండదులే, ఎన్నిసార్లు జెండాలు ఎజెండాలు మార్చేసినా అనర్హత వేటేమీ పడదులే అన్న ధైర్యమే ఫిరాయింపు రాజకీయాలను మరింతలా ప్రోత్సహిస్తోంది. ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి జనం ఓట్లేసి గెలిపిస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వేరే పార్టీలోకి వెళ్లే నేతలను ఏమనాలి? ఈ మాత్రం దానికి ఎన్నికలు అవసరమా? గెలిచాక ఎలాగో పార్టీ మారేవాళ్లే కదా, ఆ మాత్రం దానికి ఎవరికి ఓటేస్తే ఏంటి అని ప్రజలు చేదరించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలతో పాటు ఫిరాయింపు రాజకీయాలపై ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, నాయకులు పదే పదే పార్టీలు మారుతున్నది ప్రజాసేవలో భాగమా వ్యక్తిగత అవసరాల కోణమా? స్వార్థ ప్రయోజనాల కోసం అధికారం ఎక్కడుంటే అక్కడ జెండా పాతే నాయకులను నిలువరించే మార్గం లేదా? ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లొసుగులతో అనర్హత వేటు నుంచి నేతలు సులభంగా తప్పించుకుంటున్నారా? తప్పు అమ్ముడు పోతున్న వారిదేనా, డబ్బు పదవులను ఎరగా వేసి నేతలను కొనుగోలు చేస్తున్న వారి సంగతేంటి? వ్యక్తిగత ఎజెండాలతో కండువాలు మార్చిన నేతలకు అవకాశాలు ఇస్తున్నంతకాలం రాజకీయాల్లో ఈ ఫిరాయింపులు ఆగవా? ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవలసిన స్పీకర్లు కూడా అధికార పార్టీకి వంత పాడుతున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? ఫిరాయింపు రాజకీయాలు ప్రభుత్వాలను కూలదోసే స్థాయికి, కొన్ని పార్టీల ఉనికి కనుమరుగు చేసే స్థాయికి ఎలా చేరాయి? ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ప్రజలు గెలిపిస్తే నేతలు తమ అవసరాల కోసం కండువాలు మార్చేస్తుంటే ఇక ప్రజా తీర్పుకు విలువ ఉంటుందా? దేశంలో ఫిరాయింపు రాజకీయాలను ఖండించే హక్కు ఏ ఒక్క పార్టీకైనా ఉందా? రాజకీయ పార్టీలన్నీ ఆతాను ముక్కలేనా? రాజకీయాల్లో ఈ ఫిరాయింపులకు అడ్డుకట్ట పడాలంటే ఉన్న చట్టాలు బలోపేతం చేయాలా, ఆ స్థానంలో కొత్త చట్టాలు తేవాలా? ఒక విద్యార్థికి పరీక్షలో మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారు అన్న ప్రశ్న వచ్చింది. ఆ సమయానికి ఆ విద్యార్థి కరెక్ట్గానే జవాబు రాశాడు, కానీ ఆ పేపర్ దిద్దేలోపు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పార్టీ మారిపోయారు. దీంతో ఆ టీచర్ రాంగ్ ఆన్సర్ అంటూ మార్కులు ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది? విద్యార్థిదా, టీచర్దా, పదవుల కోసం పదే పదే పార్టీలు మారే ఆ ఎమ్మెల్యేలదా? ఫిరాయింపులతో మన రాజకీయాలు ఎంతలా భ్రష్టుపట్టాయో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఉండదు. కానీ రాజకీయ పార్టీలు మారేటటువంటి రాజకీయ నాయకుల దగ్గర అనేక కారణాలు ఉంటాయి. అది రైటా రాంగా అని డిసైడ్ చేసేది ఎవరు? నేటి రాజకీయాల్లో ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి దూకే ఆయారాం గయారాముల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థలో మరింత అస్థిరత గందరగోళం సృష్టిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి జంప్ కొట్టిన ఎమ్మెల్యేల అంశం హైకోర్టు మెట్లెక్కిన సమయంలో మరోసారి ఫిరాయింపు రాజకీయాలపై హాట్ హాట్ డిబేట్ మొదలైంది. స్వార్థం కోసం, పదవుల కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం పార్టీలు మారుతున్నారంటూ ఒక వర్గం విమర్శిస్తుంటే నియోజకవర్గ ప్రయోజనాలే ముఖ్యమంటూ మరో వర్గం సమర్థిస్తుంది. షర్ట్ మార్చినంత ఈజీగా జెండా ఎజెండా మార్చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా కార్యకర్తలు కూడా వారి వెంటే నడుస్తున్నారు. కొందరు ప్రజలు కూడా వారిని సమర్థిస్తున్నారు. ఈ ఫిరాయింపు రాజకీయాలు ఎంత దూరం వచ్చాయంటే ప్రభుత్వాలనే కూల్చేంత, కొన్ని పార్టీల ఉనికి కనుమరుగు చేసేంత. మరి ఇంత జరుగుతుంటే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉండి ఏం లాభం? ఈ చట్టం ప్రకారం సభకు నామినేట్ అయిన సభ్యుడు నామినేట్ అయిన తేదీ నుంచి 6 మాసాల తర్వాత మరేదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు అనర్హత వేటుపడాలి. మరి ఇలా జరిగిన దాఖలాలు ఏవైనా ఉన్నాయా? ఇలా నాయకులు ఇష్టానుసారంగా జెండాలు మార్చేస్తుంటే ప్రజా తీర్పుకు విలువ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఏ పార్టీ అయితే బాధిత పార్టీగా ఉంటుందో భవిష్యత్తులో అదే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఏ పార్టీ అయితే బాధిత పార్టీగా ఉంటుందో గతంలో అదే పార్టీ
ఫిరాయింపులను ప్రోత్సహించి ఉంటుంది. రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సహజం. ఇందులో తప్పేమీ లేదు. అనేంతలా వ్యవస్థ మారిపోయింది. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? ఫిరాయింపుల నిరోధానికి కొత్త చట్టాలు తీసుకురావాలా? ఉన్న చట్టాల్లో మార్పులు తేవాలా? లేదా ఇలాంటి చట్టాన్ని పూర్తిగా ఎత్తేయాలా? ప్రజాస్వామ్యం పరిధి వెళ్ళాలంటే, ప్రజా తీర్పు శాశ్వతంగా నిలవాలంటే ఏం చేయాలి? ఈ అంశంపైనే మనం ఇప్పుడు సత్యమేవ జయతే కార్యక్రమంలో చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు విజయబాబు గారు, సీనియర్ అనలిస్ట్, రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి విద్యార్థి విభాగం నుంచి కొంతమంది యువత. రైట్, ఈరోజు మనం ఈ కార్యక్రమం ద్వారా అసలు నాయకులు ఒక పార్టీ టికెట్పై గెలిచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు జంప్ చేయడం అనేది సహజంగా మారిపోయిన ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉండి ఏం లాభం? ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలా, లేకపోతే కొత్త చట్టాలు తీసుకురావాలా, లేకపోతే అసలు ఈ చట్టాలనే రద్దు చేసేద్దామా అనేటటువంటి అంశంపైన మనం చర్చించబోతున్నాం. అసలైన నిజాన్ని ఏంటో రాబట్టబోతున్నాం ఈ సత్యమేవ జయతే కార్యక్రమంలో. మీరంతా సిద్ధంగా ఉన్నారా? అయితే ఒక్కసారి చెప్పండి, సత్యమేవ జయతే. మనం ముందుగా అధికార పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెట్టబోతున్నాం. రామ్మోహన్ రెడ్డి గారు, ప్రజల మ్యాండేట్ ఇచ్చారు, మీకు పూర్తిస్థాయి మెజారిటీ ఇచ్చారు, పాలించమని 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతకాలమైంది? అసలు నెలలు తిరక్కముందే మీకు ప్రతిపక్షం నుంచి, పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వారు వస్తున్నారా, మీరు లాగుతున్నారా? ఎవరి అవసరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ? మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ 1947లో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సోనియా గాంధీ గారి నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా మన రాజీవ్ గాంధీ గారు ఈ ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలు చట్టసభలో, ఎవరైనా సరే ఈ విధంగా ఆయారాం గయారాంలు ఒకే రోజు 3 పార్టీలు మారినటువంటి సంఘటనలు గతంలో మనం చూసినాం. అలాంటి పరిస్థితులలో ఒక ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది తీసుకురావాలని చెప్పి 1985 జనవరి లోపల ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళకు 2/3 మెజారిటీ ఉండాలి. అంటే ఎల్పీలే వినిలయం కావాలి, కానీ వ్యక్తులు కావడానికి లేదు. ఆ విధంగా మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత సందర్భాల లోపల ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఉదాహరణకు బీజేపీ 2 పర్యాయాలు అధికారంలో ఉంది, ఇప్పుడు 3వసారి కూడా గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మేము రాజకీయ సంస్కరణలు, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినాం. పరిస్థితులను బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి ఎవరు అధికారంలో కేంద్రంలో, అలాంటి పార్టీలు మళ్ళీ కొత్త సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మోడీ పైన, వాళ్ళ యొక్క మంత్రిమండలి పైన, వాళ్ళ ఎంపీల పైన ఉండే. ఎందుకంటే మేము అపోజిషన్లో ఉన్నాం. కానీ వాళ్ళు అలాంటి చట్టాలు తీసుకురాకపోగా అవకాశాలు కల్పించారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సంబంధించిన చట్టాలు మార్చాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ పైన ఉండే. కేంద్రంలో ఉన్న బీజేపీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మేమే తెచ్చామని ఘనంగా మీరే చెప్పారు, మీరే చెప్పారు. అందులో ఉన్నటువంటి లొసుగులు ఉన్నాయి, దాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పైన ఉందని మీరే అంటున్నారు. కానీ ఆ లొసుగులను ఆధారంగా చేసుకుని మరికొన్ని తూట్లు పొడుస్తూ ఈ చట్టానికి మీరు కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారా లేదా? మధ్యప్రదేశ్లో కూడా కమల్నాథ్ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వం ఉండే, అక్కడ కూడా ఇదే పద్ధతి లోపల బీజేపీ వాళ్ళు మా ప్రభుత్వాన్ని కూదవర్చి అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని దొడిదారిన తీసుకొచ్చారు. ఆ తర్వాత గోవాలు అట్లే చేశారు, తెలంగాణలో కూడా అట్లే చేశారు. తెలంగాణలో అయితే మరీ దారుణం. 2014 లోపల 21 మంది ఎమ్మెల్యేలు కలిస్తే 7 మందిని టీఆర్ఎస్లో చేసుకున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి 15 మంది కలిస్తే 12 మంది తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి 1 ముగ్గురిని, ఒక ఎంపీని కూడా తీసుకున్నారు. సిపిఐ నుంచి కూడా 1 ఎమ్మెల్యేను దేవరకొండ నుంచి తీసుకున్నారు. అదేవిధంగా 24 నుంచి 23 వరకు ఉన్న ఎమ్మెల్సీలు అందరూ కూడా తీసేసుకున్నారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి. 63 సీట్లతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాకంటే తక్కువ సీట్లు గెలిచాం. మేము మొన్న 65 గెలిచినాం. ఒక సభ్యుడు సికింద్రాబాద్ నుంచి కూడా గెలిచింది మాకు. ఇప్పుడు 66 అయినాం మేము. వాళ్ళకి 63 గెలిచి కూడా అప్పుడు ఆ పరిస్థితులలో 90 గెలిపోయింది వాళ్ళు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 90కి సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు. అదేవిధంగా 2018లో కూడా 19 మంది శాసనసభ్యులు గెలిస్తే 12 మందిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒక దళిత నాయకుడిని, బట్టి విక్రమార్క గారికి, మేము శాసనసభలో అపోజిషన్ పార్టీ లీడర్ హోదా కల్పిస్తే తాను కూడా ఆ హోదాను కూడా విస్మరించే విధంగా ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఏమంటున్నారంటే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి పదే పదే స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీరు భయపడ్డారు? మేము భయపడలేదండి. ప్రజలు మమ్మల్ని నమ్మి, మా 12 గ్యారంటీలను నమ్మి మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినప్పుడు మా బాధ్యత ఏంటంటే మేము డెలివరీ చేయాలి గూడ్స్. డెలివరీ చేయకుండా మేము, మా చేత కాలేదు,
మేము ఎమ్మెల్యే నిలుపుకోలేకపోయాము, వాళ్ళు చేర్పించుకున్నారు, మేమేం చేయాలి అంటే ప్రజలు ఈరోజు 90% లేరు. మిమ్మల్ని అధికారం ఇచ్చాం, మీకు సంఖ్యాబలం ఇచ్చాం, మీరు 12 గ్యారంటీలు ఇస్తామన్నారు, మీరు చేయండి అనే పరిస్థితిలో ప్రజలున్నారు. ప్రజల గురించి ఎప్పుడైతే మా ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి అన్నారో అప్పుడే మేము అనుకున్నాం, కూలగొట్టకుండా ఉండాలంటే వాళ్ళు సంఖ్యాబలం తగ్గాలనే నిర్ణయం తీసుకున్నాం. అభివృద్ధి గురించి చేరుతామని కనుక వస్తే తప్పకుండా దానికి కట్టుబడతామని చెప్పి చెప్పినాం. శ్రీధర్ రెడ్డి గారు లిస్ట్ ఒకటి చదివారు చాలా ఆశ్చర్యకరంగా, ఏ పార్టీని నామరూపాలు లేకుండా చేసేయాలని 9 ఏళ్లలో మీ పార్టీ చేసినటువంటి ప్రయత్నం. ఈరోజు 3 ఎమ్మెల్యేలు పార్టీ మారారంటే చాలామంది పోయారండి, 3 విషయంలో కోర్టుకు వెళ్ళారు. అసలు కోర్టుకు వెళ్ళి కొట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అలా కోర్టుకు వెళ్ళే అర్హత బీఆర్ఎస్ కలిగి ఉందా? 2014 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్కి వచ్చినటువంటి థిన్ మెజారిటీలో 63 వచ్చిన తర్వాత కూడా ఇటువంటి సందర్భాలు మాటల రూపంగానో చేతల రూపంగానో ఉంటేనే కదా మేము కూడా ఆ రోజు స్ట్రెంగ్తన్ చేయడం కోసము ఆ రోజున్న పరిస్థితుల్లో రాజకీయ పునరేకీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చిన దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పేసి చాలామంది మా నియోజకవర్గాల అభివృద్ధి కావాలి, తెలంగాణ డెవలప్ కావాలనే ఆలోచన వల్ల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలోకి రావాలి అనుకున్నారు కాబట్టి చేర్చుకున్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది ఆ రోజు. బీఆర్ఎస్ ఏ తప్పు చేయలేదు. నేనేమంటున్నా, తప్పు రైటు అనే చర్చ నుంచి మాట్లాడడానికి రాజకీయ నాయకులుగా చాలా దూరం పోయినామని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇవాళ చట్టం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో సభ్యులను చేర్చుకుంది, ఇవాళ ఇక్కడ సభ్యులను చేర్చుకుంటుంది వేరే పార్టీ వాళ్ళను. చట్టాన్ని అమలు చేయాలి, ఆ చట్టం ద్వారా నష్టపోయామని చెప్పి గట్టిగా మాట్లాడిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో నయాన్నో భయాన్నో సాంకేతికంగానో సాంకేతిక రహితంగానో వాళ్ళకి అనుకూలంగానో ఏదో రకంగా అవతల పార్టీని బలహీనపరచడమో ప్రభుత్వాలు మార్చడానికో మొత్తంగా శాసనసభ పక్షాన్ని చీల్చో పార్టీని చీల్చో పార్టీ పార్టీనో చేర్చుకొని కొత్త రకమైనటువంటి వ్యవహారానికి తెరలేపారు. ఇవాళ మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్న పరిస్థితులలో మా శాసనసభ్యులు కొంతమంది కోర్టుకు పోయినారు, అది చర్చ కోర్టులో ఉంది. ఇది చర్చ చేయాలంటే ఈశ్వర్ గారు చికెన్ ఆర్ ఎగ్ విచ్ ఈజ్ ఫస్ట్ అన్నట్టు ఉంది, అంటే కోడి ముందా గుడ్డు ముందా అనే పరిస్థితుల్లో ఉంది. ఇవాళ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, ప్రజలు అన్ని చూస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీల యొక్క యాక్షన్స్ రియాక్షన్స్ ఇవన్నీ చూసి పబ్లిక్ ఒక రెస్పాన్స్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సాంకేతికంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఐఆమ్ మేకింగ్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్. సాంకేతికంగా అనే వర్డ్ను పక్కన పెట్టండి సార్. యా, ఇది కరెక్టా కాదా? సాంకేతికంగా పక్కన పెట్టి ఫిరాయింపులు కరెక్టు అనుకుంటే చట్టం ఎందుకు ఉండాలి? చట్టం ఒకటి ఉంది కదా, ఫిరాయింపులను సమర్థించాల్సిన అవసరం లేదు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎలక్టెడ్ అనే సింబల్ ఒక పార్టీ గుర్తు మీద, ఆ పార్టీ ఆ పర్టికులర్ ఎలక్షన్కు ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో మీద, ఒక విధానపరమైనటువంటి ఆలోచన విధానం ప్రేరకించిన దాని మీద వాళ్ళు వస్తారు. అయితే ఆ పద్ధతిని, ఆ మేనిఫెస్టోను, ఆ ఆలోచన విధానాన్ని, ఆ అధినాయకత్వాన్ని, ఆ సింబల్ని నమ్మి ఆ రకమైన వ్యవహార శైలికి విశ్వాసం ఉండి ఎలక్షన్ల తర్వాత ఇట్లా మమ్మల్ని ఈ చెప్పిన ప్రకారం మాకు న్యాయం చేస్తారనుకున్న వాళ్ళే మన ఓట్లు వేస్తారు. వాళ్ళందరి విశ్వాసాన్ని మనం తుంగలో దొక్కినట్టే కదా. మీ పార్టీకి అర్హత ఉందా? ఇన్ని పార్టీలు నేనేమంటున్నా, కాంగ్రెస్ నుంచి లాక్కున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అర్హత ఉందని అనాల, బీజేపీకి అర్హత ఉందని, టీడీపీకి అర్హత ఉందని అనాల, ఏదో రకంగా మీరు సాంకేతికత వద్దన్నారు కదా, మీరు సాంకేతికతను దాటిన తర్వాత ఎవరికి అర్హత ఉంది? మరి అసలు ఫిరాయింపు చేయడానికి ఎవరికి అర్హత ఉండదు కదా. కాంగ్రెస్ చేసింది రైటా రాంగా? ఒకటే ఒకే ఒక వర్డ్ చెప్పండి సార్. 100% తప్పని ఎందుకు చెప్తానంటే, మీ మేనిఫెస్టోలో డిస్పైట్ ఆల్ ద డిఫెక్షన్స్ ఇన్ ద కంట్రీ, డిస్పైట్ ఇప్పుడు మేము తప్పని మీరు అన్నప్పుడు, మేము కానీ మరొక పార్టీ కానీ ఒక మరో వ్యవస్థ కానీ తప్పన్నప్పుడు, ఈ డిఫెక్షన్స్ కంటే ముందు నేషనల్ మేనిఫెస్టోలో దేర్ వాజ్ అ సేయింగ్ ఏముందంటే, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే, మా ప్రభుత్వం నేషనల్ గవర్నమెంట్ వస్తే ఈ డిఫెక్షన్స్ పోకుండా పూర్తి స్థాయి చట్టం చేస్తామని చెప్పారు. కరెక్ట్, ఒకటి. రెండవది, ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పారు, మేము చేర్చుకోము ఇవన్నీ. ఇంకొది ఘాటు కూడా చెప్పినారు, ఇప్పుడు వారు సమర్థించుకోవడానికి వారి దగ్గర ఒక లాజిక్ ఉంది. కూల్చేస్తాము అంటే ఎవరు కూల్చేస్తామన్నారు? కూల్చేయడానికి ప్రామాణికత ఏంది? 63 మంది ప్లస్ ఒక సభ్యుడు సోమశివరావు గారు, 64. నిన్న మొన్న కొంత ఎంఐఎం కూడా బాగానే ఫ్రెండ్లీగా ఉన్నట్టు కనబడుతోంది. 64 ఉన్న తర్వాత ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో రేవంత్ రెడ్డి గారిని ఒకవేళ ముఖ్యమంత్రిగా తీయాలంటేనో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పోగొట్టాలంటేనో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మీరు కాంటెస్ట్ పెట్టాలా? పెట్టినప్పుడు మీ 64 మీకు ఓటేసినప్పుడు పోయే అవకాశమే లేదు కదా. పాల్బాయి హరీష్ గారు బీజేపీ ఎమ్మెల్యే, మనతో పాటు సత్యమేవ జయతే కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. నేను ఇప్పుడు విజయబాబు గారితో మాట్లాడాలనుకుంటున్నాను సార్. 10-15 నిమిషాలైంది ఈ కార్యక్రమం ప్రారంభమై, అటు కాంగ్రెస్,
ఇటు బీఆర్ఎస్, ఇద్దరు మాట్లాడారు. నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే జీరో. వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత నాకు ఏమీ అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైందా? అర్థమయ్యేలా ప్రజలకు ఏమన్నా చెప్తారా ఈ విషయంపైన? స్వాతంత్ర పోరాటంలో ఆ రోజున ఈ జాతిని జాజ్వల్యమాన దిశగా మలుపు తిప్పేటువంటి ఒక మహోన్నత ఘట్టంలో పోరాట యోధులు వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, అనేక రకాలైన త్యాగాలు చేస్తున్నటువంటి ఆ దేశభక్తి ఆ తదనంతర కాలంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా ఆ నైతికత ఆ విలువలు అనేటువంటి వాళ్ళలో ఉన్నాయి. ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ చిన్న అసౌకర్యం జరిగినా పార్టీలో కానీ పార్టీ దీని ఎవరైనా వేలెత్తి చూపించినా, ఉదాహరణకు చెప్పుకోవాలంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైలు యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి దాన్ని వేలెత్తి చూపిస్తే ఆయన వెంటనే పదవికి రాజీనామా చేశారు. సో వాళ్ళకున్నటువంటి నిబద్ధత నైతికత ఇటువంటివి, అటువంటి రాజకీయాలు క్రమంగా ఏంటంటే పచ్చి అవకాశవాద రాజకీయాలుగా మారిపోవడం, రాజకీయం అనేటువంటిది ప్రజాసేవ కోసం కాకుండా స్వార్థం ప్రాతిపదికగా సాగేటువంటి పరిస్థితుల్లో ఇది ఒక అరాచక శక్తులన్నీ ఇదైన తర్వాత స్వార్థ రాజకీయాలు వచ్చి ఈ గ్రహణం పట్టిన తర్వాత మనకి శరవేగంగా రాజకీయాలు ఎలా మారాయో చూసాం. చూసిన తర్వాత ఏమైందంటే జనతా ప్రభుత్వం అనేటువంటిది జయప్రకాష్ నారాయణ గారి హయాంలో మొదలైంది. ఆ జనతా ప్రభుత్వం ఒక సంపూర్ణ విప్లవం అని చెప్పని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆహా ఓహోని జయజయలు కొట్టారు. కానీ చాలా స్వల్ప వ్యవధిలో ఇందులో కూడా పచ్చి అవకాశవాద శక్తులే ఉన్నాయనేటువంటి దీనికి అది మూడు నాళ్ల ముచ్చటగా మొక్క చెక్కలైపోయిన పరిస్థితి. ఎప్పుడైతే జనతా పార్టీ మొక్క చెక్కలైపోయి ఇటు నుంచి అటు ఆయారాం గాయారం లాంటివి కూడా, ఈ ఆయారాం గాయారం అనే పదం కూడా ఏంటంటే ఒకే వ్యక్తి వన్ డేలో మూడు పార్టీలు మారాడు, దాంతో ఈ ఆయారాం గాయారం అనేటువంటి నాయనుడు వచ్చింది. ఆ విధంగా వీళ్ళు ఇటు నుంచి అటు నుంచి ఇటు దూకటం, తర్వాత నేషనల్ గ్రాండ్ అలయన్స్ అని చెప్పని, లేకపోతే జనతాదళ్ అని, ఈ అదని ఇదని ఇలా ఎప్పుడైతే తయారైందో ఖచ్చితంగా ఒక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తేవాలనేటువంటి ఒక చర్చ అప్పుడు ప్రారంభమైంది. ఒక దశలో చెప్పాలంటే దాదాపుగా 40% మంది జంప్ చేసినటువంటి ఇవి కూడా ఉన్నాయి మనకి డేటా తీసుకుంటే. ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఏం చేశారంటే 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారంగా 2/3 మెజారిటీ అనేటువంటిది ఉండాలి. 2/3 మెజారిటీ అనేది కొద్దిగా టఫెస్ట్ టాస్క్ కాబట్టి ఆ విధంగా చేశారు. కానీ ఇన్ని సవరణలు చేసినా కూడా ప్రతి చట్టంలో ఏ విధంగా అయితే లొసుగులు అయితే ఉన్నాయో ఆ విధంగా ఎప్పటికీ కూడా ఆ చట్టాల్లో లొసుగులు ఉన్నాయి. ఒక వ్యక్తి ఇండివిజువల్గా వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలు పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఆ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, ఆ ఎంపీని గెలిపించుకున్నారు. అదే అదే చెప్తున్నాను. అతను వ్యక్తిగతంగా అతను వెళ్ళిపోతున్నాడు కదా, ఈ తీర్పుకి భిన్నంగా అతను ప్రవర్తిస్తున్నారు కదా, దీన్ని ఏం చేయాలి? ఎస్, ఆ పాయింట్కి వస్తున్నాను. పార్టీలో ఇందులో ఉండేటువంటి లొసుగులను బట్టి, అంటే నువ్వు సస్పెండ్ చేస్తే, పార్టీ సస్పెండ్ చేస్తే అతను ఇండిపెండెంట్గా సస్టైన్ అయ్యి ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు. అవును. సో వాడేంటి, ఆ పార్టీ వాడు సస్పెండ్ చేయడు, వీడేమో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇదే సమయంలో కొన్ని సుప్రీంకోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టు అభిప్రాయపడినటువంటి అంశం ఏంటి అన్నట్లయితే, సుప్రీంకోర్టు అభిప్రాయపడినటువంటి ఇదేంటంటే, ఏ వ్యక్తి అయినా సరే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని బహిరంగంగా విమర్శిస్తూ, తర్వాత విపక్ష పార్టీకి మద్దతు పలుకుతూ వ్యవహరించినట్లయితే ఇది ఆటోమేటిక్గా పార్టీ ఫిరాయింపు కింద మనం పరిగణించవచ్చు అని చెప్పని వచ్చింది. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. దీనికి అనుసంధానంగా ప్రస్తావించాల్సిన అంశం ఇంకోటి ఏంటంటే, నువ్వు మీరు మర్యాదగా మా దాంట్లోకి వస్తారా లేదంటే మొత్తం ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తాం అనేటువంటి ఒక మనోపలిక్ స్టైల్ కూడా ఉంది. భారత రాజ్యాంగంలో ఇంత పెద్ద వ్యవస్థలో మనకి మిగతా దేశ ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నట్టుగా రీకాల్ అనేటువంటిది లేదు. ఆ రీకాల్ లేకపోవటం వల్ల వీళ్ళు ఇటువంటి పనికిమాలిన వేషాలు, పిచ్చి పిచ్చి వేషాలు అన్నీ వేస్తున్నారు. పార్లమెంటు ఒక బాడీని కాన్స్టిట్యూట్ చేయాలి, ఒక ట్రిబ్యునల్ని కాన్స్టిట్యూట్ చేయాలి. ఈ ట్రిబ్యునల్కి ఏంటంటే అటానమస్ ఇది ఇవ్వాలి. ఇచ్చినట్టయితే వాళ్ళు దీని మీద పరిశీలన చేసి వీడు కరెక్ట్గా చేశాడా రైట్ చేశాడా దాని మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఏమవుతుంది, అక్కడ ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆ ప్రభుత్వాల పెత్తనం అనేటువంటిది పోతుంది, అవకాశవాద రాజకీయాలు తాగుండదు. అందుకని ఏంటంటే ఇలాంటి వాటికి ఇష్టపడరు. ఉదాహరణకు మనకి ఈ మహిళా బిల్లు ఉంది, ఏ ప్రభుత్వాలు మారినా కబుర్లు చెప్తారు కానీ మహిళా బిల్లు రాదు. ఆ విధంగానే ఫిరాయింపుల నిరోధక చట్టంలో లొసుగుల్ని సరిచేయచ్చు, కానీ ఎవడ అధికారంలో ఉంటే వాడు దానికి ఇష్టపడ్డు. ఇది పార్టీ ఫిరాయింపులనే అంశానికి సంబంధించి
ఏం చెప్తారు అంటే అన్ని పార్టీలు దీన్ని ప్రోత్సహిస్తున్నాయి, ఒక పక్కేమో చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నా జరిగేది జరిగిపోతూనే ఉంది. ఒకటి, చట్టంలో మార్పులు చేయాలా, కొత్త చట్టాలు తీసుకురావాలా, అసలు ఈ చట్టాన్ని పూర్తిగా తీసేస్తాం ఎలాగో, ఇది ఒక ప్రక్రియగా ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియగా మారిపోయిందంటారు, ఏం చెప్పాలనుకుంటారు? పబ్లిక్ వల్ల గెలిచిన వాళ్ళు పబ్లిక్కి ఏ విధంగా ప్రాఫిట్ చేస్తున్నారు అన్నదే ఉండాలి. వీళ్ళు కొట్లాడకుండా టైంపాస్ చేసి 5 సంవత్సరాలు గడిచిపోయేటట్టు చేయదని చెప్పి మా ఉద్దేశం. అంటే పార్టీ ఫిరాయించడం అనేది తప్పు అంటారా? అది తప్పు అని చెప్పి తప్పు ఒప్పు అనేది కోర్టు నిర్ణయించదు. కోర్టులు కాదు, మన ప్రజలు ఓట్లు వేసినటువంటి ప్రజలకు ఏం సమాధానం? ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ దానం నాగేందర్ గారే ఉన్నారు. ఓకే, పార్టీ మారినా మారకపోయినా కానీ డైలీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 500 మంది ఉంటారు, 500 మందికి రెస్పాండ్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలో ఉంటే ఆయన ఫోన్కి రెస్పాండ్ అవ్వడం తక్కువ ఉంటుంది ఆఫీసర్స్, రూలింగ్ పార్టీలోకి వస్తే రెస్పాండ్ అయ్యి పని చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఆయనకేం కావాలి? కాబట్టి అధికార పార్టీలో ఉంటే పనులు జరుగుతాయి, నియోజకవర్గం బాగుపడుతుంది అంటారా? ఎండ్ ఆఫ్ ది డే నా ప్రజలకు నేనేం చేస్తున్నా? ఇది దారుణమైన విషయం సార్ విజయబాబు గారు. చాలా మంది చెప్పేది ఏంటంటే పార్టీలు మారుతున్న సమయంలో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేది. ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గం అభివృద్ధి చేయకూడదు అని ప్రభుత్వం అనుకుంటుందా? ఆ విధంగా భావించవచ్చా ఒక ప్రభుత్వం? లేకపోతే ప్రతిపక్షం కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధికి మేము నిధులు ఇవ్వం, దీన్ని ఇలాగే వదిలేస్తాం అని మాట్లాడడం కరెక్టేనా? మీకు దానికి ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాంపుల్ చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఫ్లోర్లో, ఎందుకంటే మేము అప్పుడు లాబీలో ఉండేవాళ్ళం కాబట్టి ఆ ఫ్లోర్లో అప్పటిదాకా ఇష్టం వచ్చినట్టుగా అధికార పార్టీని విమర్శించినటువంటి విపక్ష ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే ఆయన పేషీలోకి వెళ్ళి, సార్ నియోజకవర్గంలో ఇది ఉంది అది ఉంది అని అంటే ఏంటబ్బా అట్లాగే అని చెప్పని, ముఖ్యంగా కమ్యూనిస్టులు అంతదాకా ఎందుకండి విప్లవ భావజాలం ఉన్నటువంటి గుమ్మడి నరసయ్య గారు ఎమ్మెల్యేగా ఉండేవాడు ఆయన నియోజకవర్గంలో ఎంతోమందికి ఆయన పనులు చేసుకునేవాడు. నియోజకవర్గ అభివృద్ధికి నిజంగా పాటుపడాలనుకుంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఎమ్మెల్యే యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షన్ బట్టి పార్టీలకు అతీతంగానే ప్రభుత్వాలు ఇప్పుడు పరిస్థితులు ఎలా తయారైనాయంటే నీ నియోజకవర్గానికి ఏం కావాలో చెప్పు, లేకపోతే నీకేం కావాలో చెప్పు, నువ్వు వచ్చినట్టయితే నీకు అన్నీ చూసుకుంటా నేను అనే రకంగా అధికార పార్టీలు కూడా మారిపోయినటువంటి దుస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలకి అప్పుడు ప్రజెంట్ ఉన్న అపోజిషన్ వాళ్ళు రావడానికి కారణం ఏంది అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కంటిన్యూ చేసినారో, ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ఒక బడ్జెట్ ఇచ్చి వాళ్ళకంటూ ఏం అభివృద్ధి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నది. కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ చూసే వాళ్ళందరూ బీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ రాక చూస్తున్నారు. ప్రభుత్వం బాధ్యత ఏ నియోజకవర్గం అయినా, నియోజకవర్గాలు ప్రభుత్వానిదే. అన్ని ఇన్ఛార్జెస్ కి ఇంత ఇంపార్టెన్స్ బీఆర్ఎస్ ఎప్పుడు ఇయ్యలే? 10 ఇయర్స్ నుంచి ఇన్ఛార్జెస్ కంటే చేసి ఎమ్మెల్యేకి ఒవ్వరికి కూడా అపాయింట్మెంట్ ఇయ్యలే సీఎం గారు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఇన్ఛార్జెస్ కి కంటే చేసి ఓడిపోయిన వాళ్ళకి, వాళ్ళకంటూ ఒక బడ్జెట్ శాంక్షన్ చేసి వాళ్ళకి ఇష్యూస్, ఎందుకంటే వాళ్ళ లోకల్లో ఉన్నారు కాబట్టి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకంటే వాళ్ళు ఇన్ఛార్జెస్ ఉన్నారు, కంటే చేసి ఇన్ఛార్జెస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇష్యూస్ తెలుసు కాబట్టి వాళ్ళకంటూ ఒక బడ్జెట్ ఇచ్చి మీరు కూడా డెవలప్ చేయండి అనే ఆలోచనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఉంటే ఏమైంది ఇప్పుడు? అంటే ఇంత ఇంపార్టెన్స్ కంటే చేసి ఎమ్మెల్యేకి ఎవరికి కూడా, ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఎవరైతే కంటే చేసి ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళకి ఎవరు కూడా అంత ఇంపార్టెన్స్ ఇయ్యలేరు అంటున్నారు. ఇచ్చారు ఇవ్వలేదు, దీనికి పార్టీ ఫిరాయింపులకు లింక్ ఏంటి చెప్పండి? పార్టీ పరిమాణం అందుకనే కదా, అంటే ఇవన్నీ ఈ ఇష్యూస్ అన్ని చూసే కదా వాళ్ళందరూ రావడానికి ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి. హరీష్ గారు, ప్రజెంట్ ఇప్పుడు తీసుకున్నటువంటి కాంగ్రెస్లోకి జంప్ అయినటువంటి ఎమ్మెల్యేల అంశం కోర్టు పరిధిలో ఉంది, పార్టీ ఫిరాయింపుల అంశం పైన బీజేపీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? ఇవాళ కాంగ్రెస్ మొన్న బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహించిన వాళ్ళే, అందరూ ఒప్పుకోవాల్సిన విషయం కదా, దాంట్లో తేడా లేదు. పాయింట్ రాసుకోవాలా? నిస్సిగ్గుగా నోట్ చేసి పెట్టుకుంటారు ఇద్దరు మళ్ళీ, మీరేం చేశారని చెప్పడానికి మళ్ళీ అదే పదం వాడతారు వాళ్ళు. వాడండి. హైకోర్టు కూడా ఎంత కాషియస్గా దే హ్యావ్ డెలివర్డ్ జడ్జ్మెంట్. అక్కడ డైరెక్ట్ స్పీకర్ గారికి ఏం డైరెక్షన్స్ ఇవ్వలేదు. స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి మీరు ఫలానా కేసు మీ దగ్గరికి వస్తే ఒక టైం బౌండ్ యాక్టివిటీ ద్వారా సాల్వ్ చేసే పరిస్థితి తీసుకురండి అని ఇండైరెక్ట్గా వారికి ఒక సూచన చేశారు. దే డి నాట్ ఎక్సీడ్ దర్ లిమిట్. కాబట్టి ఇంతవరకు స్పీకర్ని పైన హైకోర్టు వచ్చి నువ్వు ఈ రోజే నిర్ణయం తీసుకో, ఈ నిర్ణయం తీసుకో అని చెప్పే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నా. నాకు తెలిసినంతవరకు స్పీకర్ పోస్ట్కి మోర్ ఆఫ్ ఎ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, నైతికంగా వారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అందుకే వారికి విశేష అధికారాలు ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకొని ఇట్లా కాలయాపన చేయడం కరెక్ట్ కాదు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఇవాళ కోర్టు కూడా అంతే అంతే చెప్పింది. ఓకే, మీరు కాలయాపన చేయకండి, ఏదో ఒకటి తేల్చండి. రైట్, ఎస్ ఆర్ నో, అంతవరకు కోర్టు చెప్తాను. కాబట్టి డిఫెక్షన్స్ మీద వీళ్ళు ఇవాళ
ఎంత దారుణం అంటే 66 మంది మా పార్టీలో ఉన్నారు, ప్రతిపక్షాలు మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాయి, కాబట్టి మాకు మెజారిటీ ఇంకా మెజారిటీ కావాలి కాబట్టి మేము చేర్చుకుంటామని చెప్పే పరిస్థితి ఇవాళ. అంటే ఎటు చేసి తిమ్మిరి మమ్మిని చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనే తాపత్రయం తప్పించి ఉన్న దాంట్లో ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే ఏమవుతుందండి? ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లా వీళ్ళు ఏం చేసినా, మన్మాని ఏం చేసినా కూడా వీళ్ళు ఏది చేసినా కూడా నడవాలి అని. అది గతంలో కేసీఆర్ గారు అదే విధంగా 88 మంది ఆయనకు ఎమ్మెల్యేలు ఉండే, ఇంకా 12 మంది నువ్వు ఆ 100 నెంబర్ కోసం 100 పైన 100కు పైన ఏమైంది? ఏమైంది? 4-5 ఏళ్లలో వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వం పడిపోయింది. నేను ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన స్పేస్ కూడా ప్రభుత్వం ఇవ్వాలి, అది ప్రభుత్వ బాధ్యత. గత 10 నెలల్లో 200 ప్రతిపాదనలు పెట్టానండి, అంటే డిఫరెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం 200 రూపాయలు కూడా రాలేదు. ఎందుకు కారణం అనేది నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ గారి దగ్గర ఇంకా కింది స్థాయి వరకు, తహసీల్దార్ వరకు ప్రతిపాదనలు పెట్టాం. అంటే అవన్నీ నాకు సంబంధించిన, నా స్వార్థం ఏమీ లేదు. నాకు నియోజకవర్గం, నాకు నన్ను ఎన్నుకున్న ప్రజలకి న్యాయం చేయాలి. అక్కడ గిరిజనులు చనిపోతున్నారు, రోడ్లు సరిగ్గా లేవు, వైద్యం సరిగ్గా లేదు, ఏదైనా ఇష్యూ బేస్డే. అంటే ఎంత సిస్టమ్, ఎంత ఎట్లా తీసుకొచ్చారు? ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకేం పనులు కావు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము మారుతున్నామనే వాళ్ళకి మీరు కౌంటర్ ఇచ్చారు, ఎందుకంటే నా నియోజకవర్గానికి పనులు జరుగుతున్నాయి, నేను ప్రతిపక్షంలో ఉన్నా సరే. జరగట్లేదు అంటున్నాను. మీకు జరగదు, జరిగినప్పుడు ఏం చేయాలి మీరు? నేను జరగనప్పుడు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, ఎక్కడెక్కడ ఎండగడుతున్నా, ప్రజలకు ఇది విషయం చెప్తున్నా. ఇట్లా ప్రభుత్వం మన మీద, నేను సాక్షాత్ అసెంబ్లీలో ఈ వివక్ష గురించి మాట్లాడాను. అసలు ప్రతిపక్షం ఉన్న చోట ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యం, అంతేనా? అంతే, వదిలేస్తుంది అధికారం, వదిలేస్తుంది. అక్రమ కేసు లేదా సూట్ కేసు, నువ్వు నా పార్టీలోకి వచ్చావా, ఈ సూట్ కేసు తీసుకో, వచ్చాయి, లేదా అక్రమ కేసు. కొన్ని రాష్ట్రాల్లో ఉంది, కొన్ని చోట్ల ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీ మార్క్ ఏం చేస్తారు మీరు? నియోజకవర్గం పైన చెప్పండి ఫస్ట్. నియోజకవర్గంలో ఇతర పార్టీల శాసనసభ్యులు ఉంటే అభివృద్ధి జరగట్లేదు, అది అవాస్తవం. నేను పరిగి శాసనసభ రాకు రాజీనామా చేస్తాను, నేను ప్రూవ్ చేస్తాను ఈరోజు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదాహరణకు మేము 6 గ్యారంటీలు ప్రకటించినాం. 6 గ్యారంటీలో భాగంగా మొట్టమొదట మహిళలకు మేము ఉచిత ప్రయాణం కల్పించాం. మీరు ఒకటి చెప్పండి, మీ నియోజకవర్గం కోసం ఈ ప్రభుత్వాన్ని ఇది అడిగాను, ఇది చేయలేదనేది ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా మీరు? 15 రోజుల క్రితం మా దగ్గర 3 నవజాత శిశువులు చనిపోయారు, గిరిజనులు. ఎందుకు అనంటే ఆ మెయిన్ రోడ్, ఆర్ఎన్బి రోడ్ మీదకి రావడానికి వారికి రహదారి సౌకర్యం లేక గర్భిణీ స్త్రీలను ఎడ్ల బండ్ల మీద తీసుకొస్తే దారి మధ్యలో ప్రసవం జరిగితే 3 నవజాత శిశువులు చనిపోయారని చెప్పి నేను సంబంధిత మంత్రి గారికి అదే రోజు పేపర్ కటింగ్ తీసుకెళ్ళి చూపించి ప్రపోజల్స్ పెట్టి దయచేసి మీరు గిరిజన గూడాల కన్నా కనీసం మరమ్మతులు చేయించండి అని ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళని ఏ రకంగా అడగాలో ఆ రకంగా. నేను ఇచ్చే నెల 15 రోజులైంది, 45 రోజులైంది, ఇన్నేళ్లలో జరగలేదు, మీ నెల రోజుల్లో అన్ని జరిగిపోతాయి అనుకుంటా. నేనేమంటా ఇనిషియేటివ్ కూడా తీసుకున్నాను. బాల్బాయ్ హరీష్ గారు ఒక మొట్టమొదట గుర్తించాల్సింది ఏంటంటే, గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు 40-50 వేల కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ మళ్ళీ అప్పులు తీసుకొచ్చి మేము పే చేసినాం. దగ్గర దగ్గర 60 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పుబడ్డది. ఒక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద, ఒక జిల్లా, ఒక నియోజకవర్గం కాదు, నా పరిగి కాన్స్టిట్యూన్సీలో కూడా కాంట్రాక్టర్లకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు ఈరోజు వరకు. ఎందుకు ఇవ్వలేదంటే 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఏ రాష్ట్రంలో చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వం లోపల చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి పనికిరాని ప్రాజెక్టులు కట్టిరు. మనమంతా గమనిస్తున్నాం, దానిపైన ఆల్రెడీ నివేదికలు అన్నీ కూడా పేపర్లలో స్టేట్మెంట్స్ అన్నీ వస్తున్నాయి. అదేవిధంగా మేమిచ్చినటువంటి ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో అన్నిటి కూడా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు? 7 లక్షల కోట్ల రూపాయల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం మూలంగా నా కాన్స్టిట్యూన్సీ లో కూడా కాంట్రాక్టర్ పేమెంట్ కాలేదు, కొత్త అభివృద్ధి జరగలేదు. ఈ హామీని నెరవేర్చేసినాం. నెక్స్ట్ మేము అన్ని కూడా ఏదో తను చెప్పినాడో తప్పకుండా చేయాల్సినవి.
అన్ని సక్రమంగా ఉంటే మేము డెవలప్మెంట్ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు వెళ్తున్నా అదే చెప్తున్నాను కదా, మా నియోజకవర్గ డెవలప్మెంట్ మీరు సక్రమంగా చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఆ మాట? రైతాంగం నుంచి అనేది ప్రెషర్ ఎక్కువైతుంది, ఎందుకంటే గత ప్రభుత్వం లోపల చారానా 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 అని చెప్పి వాయిదా లోపల ఇచ్చి లాస్ట్ చారానే ఎగ్గొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎగ్గొట్టినందువల్ల రైతులలో మొత్తం వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయలు మాఫ్ చేసేసింది అని చెప్పి ఒక్కొక్క ఇంట్లో అన్నదమ్ములు పంచుకునే వాళ్ళు ఉంటే 5-6 లక్షల రూపాయలు మాఫ్ అయినాయి మా దగ్గర, చాలా మంది రైతుల దగ్గర. మీకు అవకాశం ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వస్తారా రారా? మాకు నెంబర్స్ అనుకూలంగా ఉంటే తప్పకుండా చేసేవాళ్ళం, మాకు నెంబర్స్ అనుకూలంగా లేవు. మాకు 8 సీట్లు మాత్రమే ఇచ్చారు ప్రజలు, ప్రతిపక్షంలో ఉండమన్నారు ఖచ్చితంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయి శివసేన చీల్చి అలా ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయన పాపులర్ సీఎం అక్కడ, ఈజ్ వెరీ పాపులర్. అయితే అయ్యారు చీఫ్ మినిస్టర్, శివసేనను చీల్చారా లేదా? నేనేమంటాను, ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, శివసేన వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు. హూ ఇస్ పాపులర్? శివసేన ఇస్ పాపులర్ ఆర్ బీజేపీ ఇస్ పాపులర్? యు టెల్ మీ. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 33% ఒక పార్టీ నుంచి చీలి వస్తే దాన్ని దాన్ని విలీనంగా భావించేవాళ్ళు. తర్వాత 66% మంది, అంటే 2/3 ఆఫ్ ద లెజిస్లేటివ్ పార్టీ షుడ్ కమ్ అండ్ మెర్జ్, అప్పుడు మెర్జర్ కిందకు వచ్చేది. ఇప్పుడు ఏమైంది, ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది, కోర్టులు కూడా అంటున్నాయి. ఇది 100% తీసుకురావాలి. ఎవరైనా ఈ పార్టీ నుంచి ఎన్నికై ఇంకో పార్టీకి వెళ్ళాలంటే తప్పకుండా రాజీనామా చేసి బై ఎలక్షన్ ద్వారానే. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గన్మెన్లను తీసుకుపోయి వికారాబాద్ ఎస్పీకి హ్యాండ్ ఓవర్ చేసేసాడు కాంగ్రెస్ లో చేరిన రోజు, పోయి వాళ్ళ అధ్యక్షుని దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి లెటర్ ఇచ్చి వచ్చాను. అట్లా ఉండాలి రాజకీయాలంటే, ఆ విధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి తీసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చి 5 ఏళ్ళు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అన్ని అపహాస్యం చేసినట్టు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అపహాస్యం చేయటం అంటే, ఇప్పుడు మా రామోహన్ అన్న ఏమన్నాడు, అభివృద్ధి నచ్చి వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పాను. ఇవాళ ఏదైతే అభివృద్ధి ఫార్ములా ఉందో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంతకుముందు సోదరుడు చెప్పాడు ఇన్ఛార్జీలకు అవకాశం ఇస్తున్నారు, వాళ్ళే చేస్తే ఎమ్మెల్యేలు ఉండి మరి మేమేం చేయాలి కాబట్టి వస్తున్నారని చెప్పి భావం వచ్చేలాగా అతను మాట్లాడాడు. సరే, అమాయకంగా ఆయనకు తెలిసిన విషయం ఆయన చెప్పాడు. నేనేమంటున్నానంటే ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటున్నా ఫిరాయింపు అనేది ఖచ్చితంగా కొందరిని బాధ పెడుతుంది, కొందరిని ఇబ్బంది పెడుతుంది, కొందరిని కష్టపెడుతుంది, రకరకాలుగా ఉంది. కానీ ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు ఆయా పార్టీలలో రకరకాల కారణాలు ఉంటాయి, వ్యక్తులుగా వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు ఆ పార్టీలో ఏమున్నాయో అనే విషయాన్ని ఒకసారి మనం ఆడుకోవాల్సి వస్తే కూడా, ఎలక్టెడ్ ఆర్ నాట్ ఎలక్టెడ్, రాజకీయ పార్టీలు ప్రవర్తించే తీరు కూడా సెలెక్టివ్ అయినప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మా హరీష్ భాయ్ కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. నేను బీజేపీలో సుదీర్ఘకాలం ఉన్నా, విద్యార్థి పరిషత్ నుంచి ఉన్నా. నేను బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆలోచన విధానంతో ముందుకు వచ్చాను. ప్రజా తీర్పును అక్కడే వస్తున్నా నేను. కాబట్టి వేరువేరు అంశాల ఆధారంగా నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఉంది, వారు ఒక పద్ధతిలో పార్టీ మారినప్పుడు వారికి ఉన్నటువంటి పదవిని త్యాగం చేసినారు, కొంతమంది చేయలే. ఇప్పుడు నేను హరీష్ గారు బీజేపీలో ఉన్నారు, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు పార్టీ మారితే పదవి పోవటాలని చెప్పి శరద్ యాదవ్ గారిని రాజ్యసభ నుంచి, శరద్ యాదవ్ ద టాల్ లీడర్, ఆయనను డిస్కార్డ్ చేసేసిండ్రు. సేమ్ పార్టీ వెంకయ్యనాయుడు గారి చేతులు కట్టేసి గరికపాటి మోహన్ రావు గారు, సీఎం రమేష్ గారు, వైఎస్ చౌదరి సునీల చౌదరి గారు ఇంకో 4 చేర్చుకున్నారు. సీఎం రమేష్ గారి మీద, సునీల చౌదరి గారి మీద మీరు నమ్మాలి, ఆంధ్రదేశం విషయమే, జీవన్ నరసింహారావు గారు కరెంట్ రాజ్యసభ మెంబర్, స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీ, ఆంధ్ర విజయ మల్య అన్నాడు సీఎం రమేష్ పట్టుకొని, ఆంధ్ర విజయ మల్య అని చెప్పి ఈడీ అండ్ ఐటీ దే హావ్ ట్వీటెడ్ ఆన్ ద కేసెస్ ఇన్ఫర్మేషన్. ఈయన కొన్ని 100 కోట్ల రూపాయలు ఐటీ ఎగ్గొట్టాడు, కేసులు బుక్ చేసినామని చెప్పినారు. ఆ తర్వాత వాళ్ళ మీద రకరకాల కేసులు ఉన్నాయి, అవన్నీ పోయినాయి. కట్ చేస్తే వాళ్ళిద్దరు బీజేపీలో జాయిన్ అయ్యారు, ఏకంగా నరేంద్ర మోదీ గారితో ఫోటోలు దిగి నవ్వుకుంటూ పెట్టారు. వాళ్ళు ఇవాళ మళ్ళీ ఆడ మంత్రులైనారు. నేనేం చెప్తున్నా అంటే, మరి ఈడీ ఐటీ కేసులో వాళ్ళు నేరస్తులైతే దేశ ప్రధానమంత్రి ఫోటోలు దిగారు కదా, సాధారణ కార్యకర్త బీజేపీకి 150 సంవత్సరాలు ఇచ్చినట్టు ఎన్నడూ ఫోటో దిగలేడు నరేంద్ర మోదీ గారితో, ఉద్దేశపూర్వకంగా దిగడం కాదని చెప్పేది. అమలు చేస్తున్నారు మరి ఐటీ కేసులో పోయినప్పుడు, ఐటీ కేసులో ఉన్న వాళ్ళు నైతికంగా అదే కదా, కేసుల విషయంగానో వ్యాపారాల విషయంగానో ఇక్కడ లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలు, ఇది ఈ రకంగా పార్టీలు మారిపోతే రెండు విషయాలు. ఈశ్వర్ గారు నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్లీ లెట్ మీ గివ్ ఏ కంక్లూజన్ దిస్, ఇక్కడ పార్టీలు మారినప్పుడు వ్యక్తుల యొక్క వ్యవహార శైలి, పార్టీ వ్యవహార శైలి కొంత మేరకు తీసుకుంటే ఒకటి. రెండవది మీరు అన్నట్లు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మీద ఒక మోరల్ ఆబ్లిగేషన్ ఏంటంటే, యు ఆర్ ఎలక్టెడ్ అనే సింబల్. ఇప్పుడు ఎంతకాలము హరీష్ గారి యొక్క కుటుంబానికి మంచి చరిత్ర అక్కడ ఉంటే కూడా
వారు సాధించబడి అయింది బీజేపీ వైపు నుంచి. సో బీజేపీస్ ఆస్పిరేషన్స్, బీజేపీ సింబల్, బీజేపీ కార్యకర్తల యొక్క మనోభావాలు, దాన్ని సపోర్ట్ చేసినటువంటి ఒక ప్రజల యొక్క ఓటేసిన వాళ్ళు, ఎస్కల్ మెజారిటీ మ్యాటర్స్, వాళ్ళని క్యారీ చేస్తూ ఆయన 5 ఇయర్స్ ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏంటంటే హూ ఈజ్ యాక్చువల్లీ హ్యావింగ్ మోరల్ అబ్లిగేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ కేసు. డిబేట్ రావాలి. నా వరకు నేనైతే ఈ చట్టం యొక్క టీత్ స్ట్రెంగ్తెన్ చేయాలంటాను. ఇప్పుడు దాంట్లో చాలా క్లియర్గా ఉంది, మీరు వాలంటరీగా పార్టీ వదిలేసినా లేకపోతే వేరే పార్టీ సభ్యత్వం. ఎందుకు సార్, ఒక రాజకీయ పార్టీ నుంచే మొదలు పెడతాం, మేము సిద్ధాంతాలకు కట్టుబడతాం, చట్టాలకు కట్టుబడతాం, ఏ లొసుగులు మేము ఉపయోగించుకోము అని మీరు మీ పార్టీ మొట్టమొదటి అడుగు ఎందుకు వేసి ఉండకూడదు? రాజకీయ పార్టీలను కూలదోసే ఒక సంస్కృతి టైమ్ అండ్ అగైన్ వస్తున్నప్పుడు, చర్చ వస్తున్నప్పుడు, మేము డిఫెన్సివ్ మెకానిజంలో చేసినామని పార్టీలు చెప్పుకుంటున్నప్పుడు, దీనిలో ఎవరు అతిథులు కాదనుకున్నప్పుడు ఏంటంటే ఎస్, మీరు ఇప్పుడు ఇవాళ ఇప్పుడు బీజేపీ ఉంది కదా, యూఆర్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ థింగ్ కదా. మీరు ఇక్కడ ప్రవర్తిస్తున్నారు కదా, ఏంటని వస్తే రాజీనామా చేసి రావాలి, రాజేంద్ర వస్తే తీసుకున్నాం, రాజగోపాల్ వస్తే తీసుకున్నామని చెప్పేసి మళ్ళీ అదే రాజగోపాల్ తిట్టిపోయినాడు కదా, అది వేరు సంగతి. ఇవాళ మీరు గవర్నమెంట్లో ఉన్నారు, యూ స్టిల్ హ్యావ్ ద మెజారిటీ, కమ్అట్ విత్ అ ప్రపోజల్ వేర్ ఇన్ బై ఎనీ స్టాండర్డ్ ఇఫ్ సంబడి డిఫెక్ట్స్ టు అ పార్టీ, సీ దట్ దేర్ యునో పొజిషన్ రాదర్ పవర్ ఆఫ్ వాట్ ఎవర్ డిస్కార్డ్ చేయండి. రైట్, జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, ఈ రెండు జాతీయ స్థాయిలో చట్టం విషయంలో ఏం చేస్తున్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చొని హరీష్ గారు మాట్లాడచ్చు, దీన్ని తప్పు అని చెప్పొచ్చు, కానీ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇదే బీజేపీ వల్ల ప్రభుత్వాలు కూలిపోయి బీజేపీ చెప్పాను మీకు నేను. హరీష్ గారు, పార్టీ ఫిరాయింపుల అంశం పైన మాట్లాడే నైతికత బీజేపీకి ఉందా అని అంటే ఏం చెప్తారు? ఎందుకంటే కర్ణాటక తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, గోవా తీసుకోండి, ఉత్తరాఖండ్ తీసుకోండి, అరుణాచల్ ప్రదేశ్ తీసుకోండి, బీజేపీ వ్యవహరించినటువంటి తీరేంటి? ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫిరాయింపులపైన ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నటువంటి బీజేపీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి అంశాలపైన ఏం చెప్తుంది? ఇక్కడ పార్టీని మెర్జ్ చేసుకోవాలన్నా లేకపోతే వాళ్ళని చేర్చుకోవాలన్నా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళతో రాజీనామా చేయించి ఎలక్షన్ చేయించింది, ఆ ఒరవడికి శ్రీకారం చుట్టింది భారతీయ జనతా పార్టీ. ఇంకా అది సంపూర్ణ దశకు చేరుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ లేనిది ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఈ డిఫెక్షన్స్ను అడ్డుకునే పరిస్థితి లేదు. కాబట్టి సుప్రీంకోర్టు కానివ్వండి లేకపోతే పార్లమెంట్ కానీ జోక్యం చేసుకుంటేనే దీనికి పూర్తిగా ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ నేను వ్యక్తిగతంగా హరీష్ మంచివాళ్ళు ఆయన కోరుకోవచ్చు, కానీ మీ జాతీయ పార్టీ కోరుకుంటుందా? కోరుకుంటే ఈ చట్టంలో ఎందుకు మార్పులు తీసుకురాదు, మరింత కఠినతరం చేయదు? దేశవ్యాప్తంగా కూడా దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది, కానీ బట్ ఒక కాంక్రీట్ అప్రోచ్ లేకుండా పోయింది. తప్పకుండా మేము కూడా ఈ ఇక్కడ డిఫెక్షన్స్ విషయంలో పార్టీలో మేము కూడా చర్చ చేస్తున్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందా తెలంగాణలో? వాళ్ళకు సింపుల్ మెజారిటీ ఇచ్చారు ప్రజలు, అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వలేదు. వీరు అధికారంలో 2018లో వచ్చినప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ ఉండింది, అలా ఆల్మోస్ట్ 2/3 మెజారిటీ ఉండింది. వారికి సింపుల్ మెజారిటీ ఇచ్చారు. సింపుల్ అయితే అబ్సల్యూట్ అయితే ఏముంది సార్? నేనేమంటానంటే వీళ్ళు అటు పోవద్దు, వాళ్ళు ఇటు రావద్దు, కరెక్ట్ గా ఉంటే ఎంత ఎంత అయితే మనకి ఎంత కావాలో సరిపోతుంది కదా. నేను ఎమ్మెల్యే ఉన్నా 14లో 63 మంది వచ్చారు, మాకంటే తక్కువ గెలిచారు. అయినా సరే వాళ్ళు మా సభ్యులను గెంటేసారు, ఏది శాసనసభ సభ్యత్వం రద్దు చేశారు. దళిత సోదరుడు సంపద్ కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ గురించి రాజీనామా చేసిన వ్యక్తి కావచ్చు, మంత్రి పదవికి శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేశారు. అంటే ఇదైతే టోటల్గా అసలు ఇంకా భరించలేని పరిస్థితి. శాసనసభ సభ్యత్వం రద్దు చేశారు, సుప్రీంకోర్టు పోయింది, మేము సుప్రీంకోర్టు పోయింది, అంతలోపల కాలయాపన అయిపోయింది. 8 నెలలకు ముందే ఎలక్షన్స్ పెట్టేశారు, ఇంకా మాది 8 మంత్స్ పీరియడ్ ఉంది. ఎందుకు ఇదంతా ఏడుతురు అంటే 8 మంత్స్ అయిపోతే మేము రెడీ అయిపోతాం కదా ఎలక్షన్స్కి. మేము రెడీ కాకముందే దొంగదారిని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో అప్పుడు మందస్తు ఎన్నికలకు పోయి ఎలక్షన్స్ లో. ఇప్పుడు బీఆర్ఎస్కి నైతికత లేదంటారు, మీ గురించి మాట్లాడండి. బీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదండి. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు చట్టాలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండే. మేము చట్టాలు చేసినాం మా పీరియడ్ లోపల, రాజీవ్ గాంధీ గారు గ్రామీణ ఎనిమిది ఒక చట్టం తీసుకొచ్చినాం, మేము ఉండే గవర్నమెంట్లో తెచ్చినాం. గవర్నమెంట్ ఎవరున్నారు? 10 ఇయర్స్ మోడీ గారి ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఇప్పుడు మరోజు మైండెట్ వచ్చింది. ఆ చట్టాన్ని మళ్ళీ మీరే కదా పక్కన పెట్టి ఈ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయింపులు మీరు ప్రోత్సహించలేమండి, మీరు చట్టం తెచ్చారు, మీరు చేసినప్పుడు దానికి సంబంధం లేని వాళ్ళు. నేను ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే కేటీఆర్, హరీష్ రావు పడగొడతామంటే చేతగాని దద్దమల్లాగా మేము ఉండాలా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలా వద్దా? మా 6 గ్యారంటీలు నమ్ముకొని ప్రజలు మాకు ఓటేసి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, నీకు ఓటేసినాం, మాకు కావాలి, మాకు రుణమాఫీ చేస్తాను, చెయ్యి అని మమ్మల్ని అడుగుతారు. అలా ఎట్లా చేయాలి మరి? ఏ పార్టీ మిగలకూడదు బీఆర్ఎస్ కంటే ముందు? ఏ పార్టీ మిగలకూడదు? మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ వద్దు, శివసేన 2 భాగాలు చేసేసి అక్కడ కూడా ప్రభుత్వాన్ని తీసుకొచ్చేసారు. ఎక్కడ చూసినా సరే బీజేపీ వాళ్ళు చేస్తుంది అదే, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుంది అదే. మేమేం కొడుతున్నాం అంటే
చట్టం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారం ఉన్న బీజేపీ పైన ఉంది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే పార్టీ మారేటప్పుడు రాజీనామా చేసిండో శాసనసభ సభ్యత్వానికి, అట్లా రాజీనామా చేయాలి. లేకపోతే ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దు అయ్యే విధంగా చట్టం తీసుకురామని చెప్పండి. బీజేపీ వాళ్ళను మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళ యొక్క ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ రద్దయిపోయారు. ఈ ఫిరాయింపుల తప్పులు పాపాలు మూటగట్టి ఒక బీఆర్ఎస్ పైన ఒక బీజేపీ పైన వేసేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే గతంలో చేసిందో వాళ్ళ చేస్తున్నారు. మీరే బాధ్యత. కాంగ్రెస్ పార్టీ ఏం లేదు. ఎవరైతే అధికారంలో బాధ్యతతో ఉండి మీరు క్లియర్ గా చెప్పేశారు. మీరు క్లియర్ సార్, వాళ్ళిద్దరి పైనే ఉంది ఇప్పుడు బాధ్యత, వాళ్ళే చెప్పాలి. మీరు క్లియర్, మీరు మొత్తం కట్టి వాళ్ళ కారణం ఏదైనా ఫిరాయింపులను అనుమతిస్తున్నామనే చెప్తున్నాడు. చేస్తలేమని చెప్పట్లే అప్పటి నుంచి. అంటే నా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇట్లా చెప్పినా అట్లా చెప్పినా వెనక నుంచి చెప్పినా ముందు నుంచి చెప్పినా ఎండాందనే మీరు కూలగొడదామన్నారు కాబట్టి మేము అనుమతిస్తున్నామనే పద్ధతిలోనే వారు మాట్లాడారు. మీరు కూలగొడతామని ఎందుకు అంటున్నారు? ఎట్లా కూలగొడతారు? ప్రజా తీర్పుని మీరు అపహాస్యం చేస్తారు. నేను ఏమంటే, కూలగొడతాము అనే మాట ఏదైనా ఉంటే నేను సమర్థించాను. దట్ ఈస్ నాట్ ది స్టాండ్. కేసీఆర్ ఫ్రమ్ ద డే వన్ ఏం చెప్పిందంటే, ఈ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకు 1 ఇయర్ సమయం ఇవ్వండి అని చెప్పారు. ది ఫస్ట్ కూలిపోతుంది ప్రభుత్వం అన్న పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వారంటే నాకు రెస్పెక్ట్ ఉంది. కడియం శ్రీయర్ గారు ఈజ్ టుడే ఇన్ కాంగ్రెస్ పార్టీ. సో ఎవరు అన్నారు అది వేరు, మరి ఆయనే భయపడిపోయిపోయిందా? నేనేమంటే ఇష్యూ అది కాదు. దానికి ప్రామాణికత ఏంటి? నేను అర్థం చేసుకున్న అర్థం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉండగా రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ అక్కడ కల్చర్ అనేది ఇన్ఫైటింగ్ ఉంటుంది కాబట్టి వీరంటే వీరు ముఖ్యమంత్రిగా కొనసాగడం ఇష్టం లేని వాళ్ళు. స్పీకర్కి ఇచ్చారా లేక రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకి ఇచ్చారా? స్పీకర్ ఫార్మాట్ ఇచ్చి గన్మెన్ లో తీసుకపోయి వికారాబాద్ ఎస్పీ ఆఫీస్ లో అయితే ఈ ఇన్ఫైటింగ్ మూలంగా కూలిపోతుందేమో, ఇది ఉండే ప్రభుత్వం అని ఒకళ్ళు ఇద్దరు నాయకులు అన్నమాట వాస్తవం. సరే, ఇప్పుడున్న పాలిటిక్స్ లో అటువంటి స్టేట్మెంట్ ని, చాలా చిన్న స్టేట్మెంట్ ఇది, వాళ్ళు ఏం కూలుస్తారులే అని సింపుల్ గా వదిలేసి, నేను చెప్పేది పెద్ద స్టేట్మెంట్ గా తీసుకోండి, నేను చెప్పేది చిన్న స్టేట్మెంట్ తీసుకోండి, ఎవరు చెప్పరు. ఓకే, తీసుకునేటువంటి యొక్క స్ట్రెంగ్త్ అండ్ విచక్షణ మీకే ఉంటుంది. మేము అట్లా తీసుకున్నామని వారు చెప్తున్నారు కదా. చట్టాన్ని సవరించమని నాలుగు వైపులా గోడలు చట్టాన్ని మార్చాలి. రామ్మోహన్ రెడ్డి గారు ఒక గోడ నాగేశ్వర్ ఒక మాట, నేను ఇప్పటి వరకు కూడా చట్టంలో 2/3 ఉంది కాబట్టి మేము చేర్చుకున్నాము అనే మాట ఇప్పటి వరకు మాట్లాడలేదు. బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. 2/3 ఒకళ్ళుగా జాయిన్ అయినారా, గుంపుకి వచ్చి జాయిన్ అయినారా, 2/3 అనే వాళ్ళు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీగా చట్టం ప్రకారం జాయిన్ అయినారనేది వాస్తవం. ఫిరాయింపులను పూర్తి స్థాయిలో ప్రోత్సహించని వెంబడే శిక్ష వేయగలిగేటటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి కెపాసిటీ ఇవాళ బీజేపీలో ఉంది. ఇవాళ అవసరమైతే కాంగ్రెస్ వైపు నుంచి ఒక ప్రైవేట్ బిల్ మూవ్ చేయమని చెప్తున్నా. బీఆర్ఎస్ లో 39 మంది ఎమ్మెల్యేలు ఉండే, ఒక సభ్యురాలు చనిపోయిన తర్వాత 38 అయింది, ఇంకోరు కాంగ్రెస్ కి యాడ్ అయ్యారు. అందులోకి వెళ్ళి 26 మంది ఇందులోకి వెళ్ళి అందులోకి వెళ్తే మెర్జర్ కింద లెక్క. ఈ 26 మంది ఎమ్మెల్యేలను జమ చేయడంలో రేవంత్ రెడ్డి గారు వెనుకబడ్డారనే విషయం మనందరికీ అర్థమైంది, అవునా కదా? ఇప్పటికీ 26 మంది వస్తే నేను లెక్క చెప్తున్నా మీకు ఒక నిమిషం. ఈ 26 మందిని ఎట్లా ఒక గుంపుగా చేయాలనేది కేసీఆర్ గారిని అడిగితే బాగుండేది. ఆయన ఫోన్ చేస్తే సలహా చెప్పేవారు. ఇమ్మీడియట్ చెప్తారా? మరి అది దాటి ఆయనను మించిన ఎక్స్పీరియన్స్ ఇంకెవరికి ఉంది? 2014 చేశారు, గెలిచిన తర్వాత 2018 చేశారు. సో ఇప్పుడు కూడా 64 మంది ఉన్న వాళ్ళు ఇంత ఇన్సెక్యూర్ కావాల్సిన అవసరం లేదు. మీకు సింపుల్ మెజారిటీ ఉంది, మీ ఎమ్మెల్యే మీద మీకు నమ్మకం లేక వేరే పార్టీ ఎమ్మెల్యేల వైపు మీకు చూడాల్సిన అవసరం ఏముందండి? ఓకే, మీ 64 మంది ఎమ్మెల్యేల మీద మీకు సంపూర్ణ విశ్వాసం ఉంటే మీకు ఇంకా మీకు మిత్రపక్షం మీకు మీకు కలిసి పోటీ చేసిన సిపిఐ మెంబర్ ఉన్నారు, మీకు నెంబర్స్ ఉన్నాయి. Today, if you are sincere as the ruling party there in the center, principal opposition in the center, you have a greater opportunity before you to
యునో ఫామ్ ఒకటి మంచి చట్టం తీసుకొని రండి, ఇంక చర్చ లేదు కదా, ఎవరిని పాపాత్మ చేసే అవకాశం మనకు రాదు. పార్టీ ఫిరాయింపుల దాంట్లో ప్రజల యొక్క రోల్ ఏం లేదనిపిస్తుంది. ప్రజలంటే భయం లేదు లీడర్స్. కరెక్ట్ కరెక్ట్. అట్లా ప్రజల యొక్క డిసిషన్ దే మైట్ ఫైల్ చేంజింగ్ ద పార్టీ, దెన్ టేక్ ద డిసిషన్ ఆఫ్ పీపుల్. అద్భుతమైన పాయింట్ చెప్పారు. అట్లా ఉంటే బాగుంటుంది ఏమో అని నా సార్. ఇక్కడ ఒక విషయం సార్, ఇక్కడ ఇన్ని మాట్లాడుతున్నాం కదా, ఇందులో నుంచి ప్రజలు పక్కకు పోయారు. ఓట్లేసింది వాళ్లే, గెలిపించింది వాళ్లే, తీర్పిచ్చింది వాళ్లే. కానీ వాళ్ళ విషయాన్ని పక్కన పెట్టి చట్టాల గురించి, నైతికత గురించి, సిద్ధాంతాల గురించి, ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ఏం చేసిందనే అంశాలు మాట్లాడుతున్నాం. ప్రజలేమైపోవాలి, వాళ్ళ తీర్పు ఏమైపోవాలి? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి అవకాశవాద రాజకీయాలు, అవకాశవాద పార్టీలు, అవకాశవాద స్వార్థపూరిత ప్రజాప్రతినిధులు, దాని మీద ఒక యాంగిల్లో మాట్లాడారు. ఇప్పుడు ఇంకొక యాంగిల్ కూడా చూడాలి మనం. ఇప్పుడు ఏంటంటే నాణ్యానికి ఇంకొక వైపు నిజాయితీ పరులైనటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారు. ఈ నిజాయితీ పరులైనటువంటి ప్రజాప్రతినిధులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ మేనిఫెస్టోకి అట్రాక్ట్ అయ్యి ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నారు, లేదు ఆ పార్టీ ఏం చేసిందంటే ఒక మేనిఫెస్టో డిక్లేర్ చేసింది, చేసి ఏం చేసిందంటే నీకు 15, నీకు 18, నీకు 30, నీకు 40 ఇస్తానని జనాల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు, జనాలు నిజమే అనుకుని ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఏ మేనిఫెస్టో అయితే వీళ్ళు డిక్లేర్ చేసి రూలింగ్లోకి వచ్చారో అది పూర్తిగా అటకెక్కించేసినప్పుడు, ఇందాక ఆయన మాట్లాడారు 6 హామీలు మేము ప్రజల ముందుకు వెళ్తామని, ఆ హామీలతో జనం ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఉండనప్పుడు వాళ్ళు ఏ రకంగా పబ్లిక్ని ఫేస్ చేస్తారు? తర్వాత అతనికి సఫకేషన్, ఈ పార్టీలో నమ్మి నేను ఈ సిద్ధాంతాలకు అట్రాక్ట్ అయ్యి పార్టీలోకి వస్తే ఇక్కడ జరుగుతున్న పచ్చి అవకాశవాద రాజకీయం ఇదే అన్నప్పుడు ఎలా అతను సర్వైవ్ అవ్వాలి? అలాంటప్పుడు అధికార పార్టీ, అధికార పార్టీ ఆ పార్టీలో ఎందుకు ఉండాలి అతను? అతనికి బయటకు వచ్చే స్వేచ్ఛ ఉండాలి. కానీ బయటకు వచ్చే స్వేచ్ఛకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది, అంటే నేను అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చెప్తాను, కరెక్ట్, ఆ బయటికి ఆత్మాభిమానంతో బయటికి రావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది ఒక ప్రతిబంధకం అవుతుంది. ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చునేటువంటి వాళ్ళకి ఉన్నత భావజాలం ఉంటుందని ఏం చేశారంటే ఈ వీళ్ళు స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో స్పీకర్స్కి సంబంధించి వాళ్ళు కొంత రోల్ అనేదాన్ని ఏం చేశారంటే చాలా హుందాగా వదిలేశారు. స్పీకర్స్ భారత రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళ దృష్టిలో చాలా ఉన్నతమైన భావజాలం ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఇప్పుడు బూతులు తిట్టేవాళ్ళు, నోరు ధరిస్తే బూతులు తిట్టేవాళ్ళు స్పీకర్లు అయిపోయారు. సో అలా ఆ స్థాయికి దిగజారిపోయింది. అందుకని ఇక్కడ కావాల్సింది ఏంటంటే దీని మీద ఈ నేను ఇప్పుడు చెప్పే ఆత్మసాక్షిగా ఓటేసేవాళ్ళు కానీ, లేకపోతే అదేంటి మనం బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ప్రజల ముందుకు వెళ్ళాం, ఈ వాగ్దానాలు చేసాం, తీరా చూస్తేనేమో మొత్తం దగులుబాజీ రాజుగా నడుస్తూ ఉంది అని ఎగ్జిస్ట్ అవ్వలేనటువంటి వాళ్ళు, వాళ్ళు బయటికి వచ్చేటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉండాలి. రాజకీయ పార్టీలు వ్యక్తి ప్రాబల్యం బాగా ఉంది కాబట్టి ఆ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చి వాళ్ళ సిద్ధాంతాన్ని అన్వయం చేస్తున్నాయి, కాబట్టి గెలిచిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వీ కెన్ స్పీక్, ఇప్పుడు ఎక్కడో చెప్పనక్కర్లేదు, నాట్ టు ప్లీజ్ ఎనీ వన్ రాదర్, మిత్రుడు పక్కనే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఈ వాజ్ అన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, అట్లా అక్కడక్కడక్కడ మనం చూస్తాం ఇండిపెండెంట్గా చాలాసార్లు గెలిచిన వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రాబల్యం మీద గెలుస్తారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో ప్రజలకు న్యాయం చేయడం కోసం ఏదో ఒక పార్టీ లైన్ తీసుకునే వాళ్ళు తర్వాత ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటనే చర్చ కూడా రావచ్చు. చాలా చోట్ల పలానా వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం సెలబ్రిటీస్ని టక్మని తీసుకొచ్చేసి రాజకీయ పార్టీలలో టికెట్లు ఇస్తున్నారు, లేకపోతే ఎవరైనా హ్యూజ్ బిజినెస్ మెన్ ఒక ఆయన తీసుకొచ్చేసి టక్మని రాత్రి రాత్రి వాళ్ళను అప్పటిదాకా పనిచేసే వాళ్ళని పక్కన పెట్టి ఎమ్మెల్యేలు చేసే సంస్కృతి కనబడుతూ ఉంది. ఆయనకున్న ప్రత్యేకమైన వ్యవహారం అంటే అయితే డబ్బు అయి ఉండొచ్చు, లేకపోతే పలుకుబడి అయి ఉండొచ్చు, లేకపోతే సేవ బాగా చేసి ఉండొచ్చు. సో వీఆర్ చూసింగ్, పార్టీస్ అట్లా కూడా చేస్తున్నాయి. అప్పుడు వారు చెప్పింది ఏమవుతుంది, అప్లై అవుతుంది. అంటే నేను ఇక్కడ వచ్చాను, ఈ పార్టీ లైన్ తీసుకున్నాను, బట్ సడన్లీ ఇక్కడ ఇట్లా లేదే అని అనుకున్నప్పుడు ఏమిటి అనే చర్చ కూడా ఒకటి రావాలి. అందుకనే నేను దిస్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ అ వెరీ బ్రాడ్ మేనర్, జ్యుడిషియరీతో ఒక కమిటీ వేసి దే షుడ్ ఈ మినేస్ ఖతం చేస్తే తప్పితే అపార్చునిజంకి ఒక ఎండ్ రాదనేది నా ఉద్దేశం. ఈ పాపం మీదే మీదే అని మాట్లాడుకోవడం కంటే కూడా జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ పార్టీ ఫిరాయింపుల్ని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లోనూ అదే జరుగుతోంది, అన్నీ చేస్తున్నారు, కానీ మీ పైన ఎక్కువ బాధ్యత ఉంది, మీకు అవకాశం ఉంది కాబట్టి కొత్త చట్టాలు తీసుకొస్తారా, ఉన్న చట్టంలో మార్పులు చేస్తారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. సార్ కన్క్లూడ్ చేయండి, మీ పాయింట్ ఏంటి? మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన మేము మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు చెప్పినాం, తప్పకుండా 14 చట్టాలు
ఫిరాయింపుల నిరోధం తీసుకొస్తామని చెప్పి మేము మేనిఫెస్టో పెట్టినాం, దాన్ని కట్టుబడి ఉన్నాం. తప్పకుండా ఆ చట్టం ఎట్లాంటిదంటే, ఎప్పుడైతే ఆ శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ఒకవేళ పార్టీ ఫిరాయించాలంటే ఆటోమేటిక్గా తన పదవిని కోల్పోవాలి, తర్వాత ఎలక్షన్లో కాంటెస్ట్ చేయాలి. అలాంటి చట్టానికి మేము సహకరిస్తాం, బీజేపీని కోరుతున్నాం, అలాంటి చట్టాన్ని మీరు ప్రవేశపెట్టండి. మీరు చాలా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు, మా రాహుల్ గాంధీ గారు పోరాటం చేసి రద్దు చేపించిండు, కాబట్టి ఇట్లాంటి చట్టాలు తీసుకురండి, ప్రజలకు వ్యతిరేక చట్టాలు కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విజయబాబు గారు, రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికి కూడా ధన్యవాదాలు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. పార్టీ ఫిరాయింపులనేది చాలా సహజంగా మారిపోయినటువంటి రాజకీయాలను నేడు మనం చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి లొసుగుల్ని ఆధారంగా చేసుకుని ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారు. దీనికి ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ చట్టంలో మార్పు చేస్తారా లేకపోతే కొత్త చట్టాలు తీసుకొస్తారా, ఏదైనా సరే ప్రజాస్వామ్యం పరిధి వెళ్ళాలి, ప్రజా తీర్పు ఎప్పుడూ గౌరవంగా తలెత్తుకుని నిలబడాలి. ఇదే ఇవాల్టి సత్యమేవ జయతే. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.